తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు నిఖిల్. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నిఖిల్కు వేద ఆశీర్వాదం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిఖిల్ తన కొత్త సినిమా స్పై ప్రమోషన్స్ మొదలు పెడుతున్నట్లు తెలిపారు. కార్తికేయ 3 సినిమాను కూడా ఈ ఏడాది చివరిలో ప్రారంభిస్తున్నామన్న నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2ను 3Dలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మా మ్యారేజ్ అయిన తర్వాత నేను మా వైఫ్ పల్లవి ఇద్దరం కలిసి మా మమ్మీతో పాటు మా బావగారితో పాటు అల్లుడితో పాటు అందరితో ఫస్ట్ టైం రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా చాలా ఘన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. అలాగే దానికి నేను ముందుగా చాలా రుణపడినాను వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే నేను బాగా నమ్ముతాను. చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను అండ్ ముందుగా కార్తికేయ 2కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా స్పై అని కొత్త సినిమా వస్తుంది, ఆ సినిమా ప్రమోషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది, అందుకే ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ రోజు నుంచి మా స్పై సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరందరూ మళ్ళీ ఒక సూపర్ అనుభూతి, కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన అనుభూతి ఇండియా లెవెల్లో మీకు స్పై ద్వారా మీకు కలగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. ఓకే, 3 అన్నది నేను చందుమండెట్టి ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఇయర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవబోతుంది అండ్ అతి త్వరలో మీ కార్తికేయ 3 కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టు 3Dలో రాబోతుంది. మేము ఓన్లీ కార్తికేయ 2 ఎండింగ్లో పెట్టాము సార్, 3కి రిలీజ్ చేయలేదు. స్పై అన్న సినిమా ఇప్పుడు రైట్ అన్నది రిలీజ్ అవబోతుంది, అనౌన్స్మెంట్ ఈరోజు రాబోతుంది. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అందుకే ఫ్యామిలీతో పాటు వచ్చాను అండ్ ఈ రోజు నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ సార్.